తెలంగాణ రాష్ట్ర ఉత్తర దశాబ్దోత్సవంలో భాగంగా తెలంగాణలో మహిళా దినోత్సవ వేడుకలను పాలని కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, మేయర్ చక్కం వెంకటరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా నాయకులు హాజరయ్యారు. ఉత్తమ మహిళ ఉద్యోగులకు సన్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. గత 9 సంవత్సరాలు సీఎం కేసీఆర్ గారు అన్ని రకాల కూడా మహిళలకు మంచి సహకారం చేసి వాళ్ళందరికీ కూడా అన్నిట్లలో కూడా అన్ని రంగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి పోలీసులు కానీ రాజకీయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ పోలీస్ స్టేషన్ పోయినా మరి మహిళా సోదరులు మంచి కానిస్టేబుల్ కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ మంచిగా 33% తోటి వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు ముందుకొచ్చారు. అదే మాదిరిగా ఏ మున్సిపాలిటీకి పోయినా ఏ గ్రామ పంచాయతీకి పోయినా 50% రిజర్వేషన్ తోటి మహిళా సోదరు మనందరూ కూడా మంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పంచాయతీలు, ఎంపీపీలు, చైర్మన్లు, మేయర్లు అంత సక్సెస్ఫుల్గా అంత మహిళా